हाय माय डियर फ्रेंड्स, योक वीडियो लो इंटरमीडिएट 1B मैथ्स लोकस अने चैप्टर नुंची एक्सरसाइज नंबर 1 सेकंड बिट 10th क्वेश्चन ए 1, 2 बी 2, -3 सी -2, -3 आर 3 पॉइंट्स ए पॉइंट पी मूव्स सच दैट पी ए स्क्वायर प्लस पी बी स्क्वायर इज इक्वल टू 2 times पी सी स्क्वायर शो दैट द लोकस ऑफ पी इज 7x - 7y प्लस 4 इज इक्वल टू 0. So here condition is given, that is PA square plus PB square is equal to 2 times PC square and a condition ivadam jarigindi. So ee oka condition use chesi manam locus equation anedi 7x - 7y plus 4 is equal to 0 avutundi ani prove cheyamantunnadu. So condition enti chudandi, PA square plus PB square plus 2 times PC square annadu. So munduga P nunchi A ki distance find out cheyandi, that is PA, danni square cheyandi. అలాగే పీ నుంచి బీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని స్క్వేర్ చేయండి. అలాగే పీ నుంచి సీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని స్క్వేర్ చేయండి. ఆఫ్టర్ దట్ యు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్ టు గెట్ దిస్ రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ముందుగా లెట్ ద పాయింట్ పీ పీబీ ఎక్స్ కామా వై, పాయింట్ పీని ఎక్స్ కామా వై అనుకోండి, ఎందుకంటే మనకు ఆ పాయింట్ అనేది ఇవ్వలేదు, ఇట్ ఈస్ ఎ అన్నోన్ వాల్యూ, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎక్స్ కామా వై. ఫస్ట్ నేనేం చేస్తానంటే డిస్టెన్స్ ఆఫ్ పిఏఆర్ లెంత్ ఆఫ్ పిఏ ఫైండ్ అవుట్ చేస్తాను. డిస్టెన్స్ ఫార్ములా అందరికి తెలుసు కదా, అండర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² సో ఇది డిస్టెన్స్ ఫార్ములా. సో ముందుగా ఇక్కడ పీ పాయింట్ తీసుకోండి, పీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కామా వై అవుతుంది. ఏ అనే పాయింట్ ఇక్కడ మనకి ఇచ్చాడు కదా 1, 2, సో దీన్ని x1, దీన్ని y1, దీన్ని x2, దీన్ని y2 అనుకోండి. సో ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 కాబట్టి 1 - x² y2 - y1 కాబట్టి 2 - y² ఓకే, దీన్ని కాస్త ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది మనకి a - b² ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ ముందుగా ఏ స్క్వేర్ అంటే అది 1² అవుతుంది, -2ab 2 × 1 × x ప్లస్ బీ స్క్వేర్ అంటే x² అవుతుంది. సిమిలర్గా ఇక్కడ కూడా ఎక్స్పాండ్ చేయండి, a - b² ఏ స్క్వేర్ వచ్చేసి 2² -2ab 2 × 2y 2ab కదా, 2 × ఏ ఈజ్ నథింగ్ బట్ 2, బి ఈజ్ నథింగ్ బట్ వై ప్లస్ బీ స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ వై స్క్వేర్. సో ఇలా సబ్స్టిట్యూట్ చేశాక సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది ఇక్కడ 1² అంటే 1 వస్తుంది, -2 × 1 × x దట్ ఈస్ నథింగ్ బట్ 2x అవుతుంది, ఇక్కడ x² వస్తుంది. సో ఇక్కడ 2² ఈజ్ నథింగ్ బట్ 4 అవుతుంది, -2 × 4 ×y ఉంది కాబట్టి 4y ప్లస్ y² అవుతుంది. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే PA ఈజ్ ఈక్వల్ టు 4 + 1 అనేది 5 అవుతుంది, మిగతా అన్ని సేమ్ అలాగే ఉంటాయి, -2x ప్లస్ x² -4y ప్లస్ y² అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనము దీన్ని స్క్వేరింగ్ చేద్దాం, PA² దట్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ 5 - 2x ప్లస్ x² -4y ప్లస్ y² హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ SOBS చేయాలి. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనలీ వీఆర్ గెటింగ్ PA² ఈజ్ ఈక్వల్ టు 5 - 2x ప్లస్ x²
మైనస్ ఫోర్ వై ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇది పిఏ స్క్వేర్ వాల్యూ. సిమిలర్గా ఇప్పుడు మనం ఏం చేద్దాం, పీబీ వాల్యూ కనుక్కుందాం. సో పీబీ, పీ పాయింట్ తీసుకోండి ఎక్స్ కామా వై, అండ్ బి పాయింట్ తీసుకుంటే టూ కామా మైనస్ త్రీ ఉంది. సో ఈ యొక్క పాయింట్ని ఎక్స్ వన్ కామా వై వన్ అనుకోండి, ఈ యొక్క పాయింట్ని ఎక్స్ టూ కామా వై టూ అనుకోండి. సో డిస్టెన్స్ ఫార్ములా మనందరికి తెలుసు. ఆ యొక్క డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి పీబీ లెంత్ కనుక్కుందాం. సో డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, కాబట్టి ఎక్స్ టూ వాల్యూ ఇక్కడ టూ, ఎక్స్ వన్ వాల్యూ సేమ్ ఎక్సే ఉంది హోల్ స్క్వేర్, ప్లస్ వై టూ అనేది మైనస్ త్రీ ఉంది, మైనస్ వై వన్ వాల్యూ వై ఉంది హోల్ స్క్వేర్. సో ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేరే, బట్ ఇక్కడ ఏ వాల్యూ అనేది మైనస్ త్రీ అవుతుంది. ఏ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మైనస్ త్రీ. సో మైనస్ త్రీ స్క్వేర్, ఓకే, మైనస్ టూ ఏబి, ఏ వాల్యూ మైనస్ త్రీ కాబట్టి మైనస్ త్రీ, బి వాల్యూ వై కాబట్టి వై, ఫైనల్గా బి స్క్వేర్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ వై స్క్వేర్. ఓకే, సిమిలర్గా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ టూ స్క్వేర్ అనేది ఫోర్ అవుతుంది, మైనస్ టూ టూ ద ఫోర్ ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి ఫోర్ ఎక్స్ అవుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, మైనస్ త్రీ స్క్వేర్ అనేది నైన్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది, టూ త్రీ సార్ సిక్స్ ఇంటూ వై కాబట్టి సిక్స్ వై అవుతుంది. సో అండ్ వై స్క్వేర్ ఫైనలీ. సో నౌ హియర్ ఈ ఫోర్ ప్లస్ నైన్ యాడ్ చేస్తే థర్టీన్ వస్తుంది ఇక్కడ, మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ వై ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ పీబీ వాల్యూ వచ్చింది మనకి, బట్ ఈక్వేషన్లో పీబీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేద్దాం. ఎస్ఓబిఎస్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. పీబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ థర్టీన్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ వై ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా ఏమొస్తుందంటే మనకి, ఓకే, థర్టీన్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ వై ప్లస్ వై స్క్వేర్, ఇది పీబీ స్క్వేర్ వాల్యూ. సో సిమిలర్గా పీసీ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పీ వాల్యూ ఎక్స్ కామా వై తీసుకోండి, సి వాల్యూ వచ్చేసి మైనస్ టూ కామా త్రీ ఉంది ఇక్కడ. ఓకే, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాము, ఫార్ములా ఇస్ సేమ్. డిస్టెన్స్ ఫార్ములా లోకస్ చాప్టర్ మొత్తంలో మనం యూజ్ చేసింది డిస్టెన్స్ ఫార్ములా ఒకటి, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఒకటి, ఈ రెండు ఫార్ములాస్ మాత్రమే యూజ్ చేసాం. సో నౌ హియర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి పీసీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ముందుగా ఈ యొక్క పాయింట్ని ఎక్స్ వన్ కామా వై వన్ అనుకోండి, ఈ యొక్క పాయింట్ని ఎక్స్ టూ కామా వై టూ అనుకోండి. సో ఇప్పుడు ఫార్ములా మనందరికి తెలుసు, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ టూ వచ్చేసి మైనస్ టూ ఉంటుంది, ఎక్స్ వన్ వచ్చేసి ఎక్స్ కాబట్టి ఎక్స్ హోల్ స్క్వేర్, వై టూ మైనస్ వై వన్, వై టూ త్రీ ఇక్కడ, వై వన్ ఏమో వై. సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది ఫార్ములా. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి, ఏ వాల్యూ మైనస్ టూ, బి వాల్యూ ఏమో ఎక్స్, అండ్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అండ్ ఇది కూడా ఎక్స్పాండ్ చేస్తే ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేరే, ఏ స్క్వేర్ ఏమో త్రీ స్క్వేర్, ఇక్కడ మైనస్ టూ ఏబి, టూ ఇంటూ త్రీ ఇంటూ వై,
and b square is nothing but y square. Okay, b square ante y square vastundi. Next step chuddam. 2 square anedi 4 ayipoyindi. Minus into minus anedi plus ayipothundi. 2 to the 4, 4 into x is nothing but 4x. Ikkada x square untundi. So this is 3 square is 9 minus 2 3 is 6 into y, 6y plus y square. So next step lo chuddam. So 4 plus 9 anedi 13 ayipothundi. Remaining vachesi 4x x square minus 6y plus y square untundi as it is ga. So idi pc value. మనకు కావాల్సింది పీసీ స్క్వేర్ కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఎస్ఓబిఎస్ చేస్తే ఈ స్క్వేరు అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనలీ వీ విల్ గెట్ సమ్ వాల్యూ. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా పీసీ స్క్వేర్ అంటే నాకు ఎంత వచ్చిందంటే 13 ప్లస్ 4x ప్లస్ x square minus 6y plus y square వస్తుంది ఇక్కడ మనకి. సో మనకి కండిషన్ ఇచ్చాడు pa square plus pb square that is equal to 2 times pc square అని కండిషన్ ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలంటే pa square వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, pb square వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, pc square వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ముందుగా pa square వాల్యూ ఎంతో చూద్దాం. pa square is nothing but 5 minus 2x plus x square minus 4y plus y square. This is the value of pa square. And here pb square is nothing but 13 minus 4x plus x square plus 6y plus y square. So now I will substitute. Here pa square value is nothing but 5 minus 2x plus x square minus 4y plus y square. This is the value of pa square. ఇక్కడ పీబీ స్క్వేర్ వాల్యూ వచ్చేసి 13 మైనస్ 4x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ పీసీ స్క్వేర్. పీసీ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది చూడండి ఇక్కడ 13 ప్లస్ 4x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6y ప్లస్ వై స్క్వేర్ వస్తుంది ఇక్కడ. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీసీ స్క్వేర్. ఓకే, నౌ సీ హియర్, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 5 ఉంది, రెండు కలిపితే 18 అవుతుంది. మైనస్ 2x ఉంది, మైనస్ 4x ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 6x x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ అవుతుంది. మైనస్ 4y ప్లస్ 6y ప్లస్ 2y యూ విల్ గెట్ 5 బికాస్ ప్లస్ ఈజ్ గ్రేటర్. y square plus y square is 2y square. That is equal to right side. 2 into 13 is 26. 2 into 4x, 8x. 2 into x square is 2x square. Minus 2 6 are 12 into y, 12y plus 2y square. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే 2x స్క్వేర్ ఉంది, 2x స్క్వేర్ ఉంది, 2y స్క్వేర్ ఉంది, 2y స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో నౌ యూ బ్రింగ్ ఆల్ ద టర్మ్స్ టు వన్ సైడ్. ఒక సైడ్ తీసుకొచ్చేయండి మిగతా టర్మ్స్ అన్నీ కూడా. సో 18 మైనస్ 6x లెఫ్ట్ సైడ్లో 2y ఉంది. ఈ 26 ఇక్కడ వచ్చేస్తే మైనస్ 26 అవుతుంది, మైనస్ 8x అవుతుంది, ప్లస్ 12y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి మైనస్ 6 మైనస్ 8, సో బోత్ టుగెదర్ మైనస్ 14x ప్లస్ 2y ప్లస్ 12y, దట్ ఈస్ ఆల్సో 14y. హియర్ యూ సీ మైనస్ 26 ప్లస్ 18, 26లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? సో నాట్ పాసిబుల్. 16లో నుంచి 8 అంటే 8 వస్తుంది ఇక్కడ. సో ఓన్లీ 8 ఐఎమ్ గెట్టింగ్, బట్ మైనస్ ఈజ్ గ్రేటర్ మైనస్ 8. సో ఇందులో ఏదైనా కామన్ తీయచ్చా మనం? అన్నిటికీ కామన్గా ఉండేది మైనస్ 2 కామన్ తీస్తే 2 7 14,
2 sevens are 14 and here you will get minus. This is 2 fours are 8, that is equal to 0. 7x minus 7y plus 4 is equal to 0 by minus 2 is nothing but 0. Finally, I am getting 7x minus 7y plus 4 is equal to 0. He was asking to prove, this is only we will check once. So he was asking to prove the locus equation is 7x minus 7y plus 4 is equal to 0. We also got the same. So therefore our answer is correct. Thanks for watching. Please subscribe our channel for regular updates. Share this information with your friends. So yoka question to locus ane chapter complete ayipoyindi. So locus ki sambandhinchi తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి, ఇంటర్ 1B మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు.